రవి గారు, మీరు అన్నది అక్షర సత్యం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నమ్ముకుంది డబ్బునే. వాళ్ళు పూర్తిగా మీరు అన్నట్టుగా మనీని లిక్కర్ని నమ్ముకున్నారు వాళ్ళు. వాటితోనే రాజకీయం చేయాలని చెప్పేసి వాళ్ళ ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మారుస్తున్నారు. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో జిల్లాకి నియోజకవర్గం మార్చడం కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా దానికి అనుగుణంగానే ఆయన చెప్పేది వేరు చేస్తున్నది వేరు. ఇక్కడ ఒక పక్కన ఏమంటాడు, పేదలకి పెత్తందారులకు పోటీ, మేము పేదల పక్షాన ఉన్నాము, జనసేన తెలుగుదేశం పెత్తందారులు అని చెప్పి ఈయన వందల కోట్లు లేనటువంటి వ్యక్తికి ఎక్కడైనా ఒక్కళ్ళకి సీటు ఇచ్చిన సందర్భం చూపించండి. రాష్ట్రంలో ఎక్కడా కూడా వందల కోట్లు లేనటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిన పాపన పోలేదు ఈయన. ఆయన సీట్లన్నీ కూడా వందల కోట్లు ఖర్చు పెట్టగల వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడు మీరు అన్నట్టుగా. సో కానీ మేము మీరు అన్నట్టుగా ఎడ్యుకేట్ చేయడానికి బయలుదేరుతున్నాం ఇవాళ మీటింగుల ద్వారా. మా నాయకులు గ్రామాల్లో తిరుగుతూ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, ఓటుకు డబ్బు తీసుకుంటే ఓటుకు డబ్బు వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఆ డబ్బులు తీసుకున్నందువల్ల 5 సంవత్సరాల్లో మనం ఎంత నష్టపోతున్నాము, ఇలాంటివన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మేము ఖచ్చితంగా జనాల్ని నమ్మించి ఆ డబ్బు అనే పదాన్ని ఓవర్కమ్ అయ్యి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి కోసం పోరాడటానికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతాము. రేపు 24లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం సమన్వయంగా వెళ్తున్నటువంటి పార్టీలు ఖచ్చితంగా గెలిచితీరుతామని ఒక నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఇవాళ అర్థం చేసుకుంటున్నారు మీరు అన్నట్టుగా. సబర్బన్ వాళ్ళు కూడా ఇవాళ అర్థమవుతుంది వాళ్ళకు కూడా. ఈయన ఎంతసేపు నొక్కాను నొక్కాను అంటున్నాడు, ఏంటి నొక్కుతుంది, ఆ నొక్కిని ఎక్కడికి వస్తున్నాయి అనేది వాళ్ళు కూడా ఇవాళ అర్థం చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఎందుకంటే ఒక టౌన్ నుంచి ఊరికి వెళ్ళాలంటే ఏ ఒక్క ఊరికి పల్లెటూరు కూడా సరైన రోడ్లు లేదు. ఇవాళ సక్రమంగా ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవాళ ఒక రైతు పంట పండించుకోవడానికి పంట కాలవలు లేవు, ఎక్కువ వర్షం వస్తే వెళ్ళడానికి మురుగు కాలవలు లేవు. ఇవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు, గమనించి ఖచ్చితంగా వాళ్ళు వస్తే డబ్బులు తీసుకుంటవచ్చు ఏమో, కానీ ఓటైతే ఖచ్చితంగా ఈ యొక్క కూటమికే ఓటేస్తారని చెప్పేసి ఒక నమ్మకం అయితే మాకు కలిగింది. ఇవాళ జనం కూడా అట్లాగున్నారు, ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతాం రావు గారు.